2012లో పరకాల ఉపఎన్నిక సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించిన కేసులో వైఎస్ విజయలక్ష్మి, షర్మిల నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. విచారణను ఈ నెల 27వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, 2012 ఉప ఎన్నికల నేపథ్యంలో వీళ్ళు ఏదైతే ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అక్కడ ప్రచారం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు గత విచారణలో వైఎస్ విజయలక్ష్మితో పాటు షర్మిల కూడా సమన్లు కూడా జారీ చేశారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా గత విచారణలో స్పష్టంగా కూడా సమన్లో పేర్కొవడంతో ఈ రోజు నాంపల్లి కోర్టుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మతో పాటు షర్మిల కూడా కోర్టుకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ కేసులో ప్రధానంగా A1, A2, A3 గా ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా A1, A2 గా ఉన్నటువంటి విజయమ్మ కావచ్చు, షర్మిల ఇద్దరు కూడా హాజరవడం జరిగింది. ఇక ఈ కేసులో అప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కొండా సురేఖ దంపతులపై కూడా కేసు నమోదైంది. కానీ వారు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేదు. ఈ రోజు మెమో కూడా ఇవ్వడం జరిగింది. కొంత మాకు సమయం ఇచ్చినట్లయితే విచారణకు హాజరు అవుతామంటూ కూడా వాళ్ళు కోర్టును కూడా అభ్యర్థించారు. దీంతో 27 తారీఖున ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలంటూ కూడా కొండా సురేఖ దంపతులు కూడా చెప్పడం జరిగింది. అయితే 27 తారీఖు మరొకసారి వీరు విచారణకు హాజరైన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు పరకాల పోలీసులు నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు కూడా ఉంచడం జరిగింది. రోడ్ షో సమయంలో వీళ్ళు ప్రధానంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అక్కడ రోడ్ షో నిర్వహించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కేసు కూడా పోలీసులు నమోదు చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు విజయమ్మ కానీ షర్మిల కానీ వీరు కోర్టుకు హాజరు కాకుండా కేవలం అడ్వకేట్లు మాత్రమే హాజరవుతున్నారు, మెమో కూడా జారీ చేస్తున్నారు. అయితే వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా సమన్లు జారీ చేయడంతో ఈ రోజు విచారణ కూడా వచ్చినటువంటి పరిస్థితే కనపడుతుంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.